అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేర్ ఎడ్యుకేషనల్ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లోకల్ బాడీ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, అదేవిధంగా మోడల్ స్కూల్స్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ విధంగా అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు కానీ, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గారు కానీ తప్పనిసరిగా schooledu.telangana.gov.in అనేటటువంటి సైట్లో అప్లోడ్ చేయమని మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. మరి అప్లోడ్ చేయడానికి చాలా తక్కువ సమయం అనేది ఇవ్వడం జరిగింది. అంటే March 30, 2021 సాయంత్రం 5 గంటల్లోగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన వివరాల ఆధారంగానే ఆ పాఠశాలలకు నిధులు కేటాయించబడతాయి. కాబట్టి అట్టి వివరాలు నమోదు చేయడానికి మరి పాఠశాల హెచ్ఎం గారు కానీ ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు కానీ బాధ్యత తీసుకోవాలి. 0 ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఈ యొక్క వివరాలను అప్లోడ్ చేయాలి. మరి ఈ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దానికోసం చూడండి, మీ యొక్క డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను మరి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మొబైల్లో మాత్రం అప్లోడ్ చేయడానికి కుదరదు. ఖచ్చితంగా మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ మాత్రమే యూజ్ చేసి ఈ యొక్క వివరాలను కూడా అప్లోడ్ చేసిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, సెర్చ్ బార్లో ISMS అనే విధంగా టైప్ చేయండి. ISMS అని టైప్ చేసినా పర్లేదు, లేదంటే schooledu.telangana.gov.in అనే విధంగా టైప్ చేసినా పర్లేదు. ఈ విధంగా టైప్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి, మనకు ఈ విధంగా మరి సైట్ ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇక్కడ ISMS అని చెప్పేసి schooledu.telangana.gov.in అనే విధంగా సైట్ రావడం జరిగింది. దీని మరి మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేయగానే చూడండి, మరి మరి ఒక పేజీలోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ISMS పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇక్కడ ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది. యాడ్ తీసేయాలంటే మనం ఇక్కడ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క యాడ్ అనేది వెళ్ళిపోతుంది. మరి చూడండి, ఇదే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మరి హోమ్ పేజ్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ లాగిన్ అని ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేయగానే చూడండి, మనకు ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎంటర్ యూజర్ నేమ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మనము ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క యూజర్ నేమ్ అనేది మన యొక్క స్కూల్ యొక్క డైస్ కోడే యూజర్ నేమ్ అవుతుంది. కాబట్టి మరి స్కూల్ యొక్క డైస్ కోడ్ను మనం ఇక్కడ యూజర్ నేమ్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి, ఎంటర్ పాస్వర్డ్, మన యొక్క స్కూల్ యొక్క పాస్వర్డ్ ఇంతమందికి మనం క్రియేట్ చేసి ఉంటాం కదా, ఆ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ క్యాప్చాను ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క క్యాప్చా కోడ్ను మనం ఇక్కడ మరి ఇచ్చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి నేను ఇక్కడ నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అదేవిధంగా క్యాప్చా టైప్ చేస్తాను. మరి ఇక్కడ చూడండి, నేను యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, అదేవిధంగా క్యాప్చాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే చూడండి, మనకు ఈ విధమైనటువంటి ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. ఈ పేజీ అనేది మన యొక్క స్కూల్ సంబంధించిన పేజీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం డైస్ కోడ్ మన స్కూల్ది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డైస్ కోడ్ ప్రకారం ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది మన యొక్క స్కూల్ యొక్క పేజీ అని చెప్పుకోవచ్చు. ఇందులోనే మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో చూడండి, ఇక్కడ మనము స్కూల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోనే మన యొక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం చూడండి, మనము స్కూల్ ఇన్ఫర్మేషన్లోని ఇక్కడ క్లిక్ హియర్ అని కదా, దీనిపైన క్లిక్ చేసుకున్న అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే చూడండి, మనకు ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. ఈ పేజీలో చూడండి హోమ్, యూడైస్, సర్వీసెస్, తర్వాత లాగౌట్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఇందులో చూడండి థర్డ్ ఆప్షన్ అయినటువంటి సర్వీసెస్లో చూడండి, ఇక్కడ మనకు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. ఈ పేజీలోనే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం మరి ఏమేమి డీటెయిల్స్ అడిగారు, ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈ యొక్క మొత్తం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో మన యొక్క స్కూల్ యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మండల్, తర్వాత యూడైస్ కోడ్, స్కూల్ నేమ్, అదేవిధంగా
కేటగిరీ ఆఫ్ ద స్కూల్ అని చెప్పేసి ఈ విధంగా మన యొక్క స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా రావడం జరిగింది. దాని తర్వాత చూడండి ఇక్కడ మనకు మీడియం ఎన్రోల్మెంట్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. చూడండి ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టోటల్ అని చెప్పేసి ఈ విధంగా, తర్వాత 6th class, 7th class, 8th, 9th, 10th అని చెప్పేసి అందులో బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ మాది హై స్కూల్ కాబట్టి హై స్కూల్ సంబంధించిన యూడైస్ కోడ్ ఇచ్చాను కాబట్టి మాకు ఈ విధంగా 6th, 7th, 8th అని చెప్పేసి రావడం జరిగింది. ఒకవేళ ప్రైమరీ స్కూల్ అయినట్లయితే ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి డైస్ కోడ్ ఇస్తారు కాబట్టి అక్కడ మీరు 1st, 2nd, 3rd, 4th, 5th అని చెప్పేసి క్లాసెస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క స్కూల్లో 6th క్లాస్లో తెలుగు మీడియంలో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది, అదేవిధంగా మరి 7th క్లాస్లో కూడా బాయ్స్ గర్ల్స్ అట్లా 8th, 9th, 10th ఈ విధంగా మనము తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియం ఇవ్వాలి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ యొక్క బాక్సెస్లో మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి మనము కమ్యూనిటీ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీలో మన యొక్క స్కూల్ మొత్తంలో ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత బీసీ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, తర్వాత జనరల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ ఆ యొక్క ఫిగర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫిగర్ ఇవ్వగానే ఆ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనము స్కూల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ చూడండి స్కూల్ అనేది లొకేషన్, స్కూల్ యొక్క లొకేషన్ అంటే రూరల్లో ఉందా అర్బన్లో ఉందా, ఏది ఉంటే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి స్కూల్ ఏరియా, అది చూడండి ఏజెన్సీ ఏరియాలో ఉందా ప్లేన్ ఏరియాలో ఉందని చెప్పేసి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. అదేవిధంగా చూడండి స్కూల్ బిల్డింగ్, బిల్డింగ్ చూడండి ఓన్ బిల్డింగా లేదంటే మరి రెంట్గా తీసుకున్నటువంటి బిల్డింగా లేదంటే రెంట్ ఫ్రీ బిల్డింగా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మన స్కూల్ ఏ బిల్డింగ్ అయితే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి వెదర్ స్కూల్ హ్యాజ్ సపరేట్ వెబ్సైట్, ఒక చూడండి మన స్కూల్కి కనుక సపరేట్గా మన వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారా, మెయింటైన్ చేసినట్లయితే ఎస్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి తర్వాత అవి వెబ్సైట్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మన స్కూల్కి సపరేట్ ఏం వెబ్సైట్ లేనట్లయితే నో అని క్లిక్ చేసుకున్నట్టు అవసరం ఉంటుంది. తర్వాత చూడండి మనం ఇక్కడ హెడ్ మాస్టర్ లేదంటే ఇన్ఛార్జ్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సినట్టు అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి హెడ్ మాస్టర్ లేదా ఇన్ఛార్జ్ యొక్క మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాలి. తర్వాత చూడండి స్కూల్ మెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి మనం ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో చూడండి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఓన్లీ, రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ శాంక్షన్డ్, మనకు చూడండి మన స్కూల్కి మొత్తం టీచింగ్ స్టాఫ్ ఎంతమంది శాంక్షన్ అయ్యారు దాన్ని మొత్తం ఇక్కడ ఫిగర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ వర్కింగ్, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే విషయం కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత చూడండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది మన స్కూల్కు పోస్ట్ శాంక్షన్ అయి ఉన్నాయో దాని యొక్క ఫిగర్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కింగ్, చూడండి ఇక్కడ మన నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది ఎంతమంది వర్కింగ్ చేస్తున్నారు, వర్కింగ్లో ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత చూడండి మనం ఇక్కడ రూమ్స్ ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి టోటల్ రూమ్స్ ఇన్ స్కూల్స్, చూడండి ఇక్కడ అవైలబుల్లో ఉన్నటువంటి మన స్కూల్లో మొత్తము రూమ్స్ ఎన్ని అందులో అవైలబుల్ ఉన్నాయని, తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని, తర్వాత రిక్వైర్మెంట్ ఎంత కావాలి, ఇంకా మనకేమైనా రూమ్స్ అవసరం ఉన్నాయా, అటువంటి అవసరం ఉన్నట్లయితే ఆ రూమ్స్ యొక్క మరి ఫిగర్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్, ఇక్కడేమో టోటల్ రూమ్స్, ఇక్కడనేమో నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో చూడండి అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత ఇంకేమైనా క్లాస్ రూమ్స్ రిక్వైర్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత చూడండి విదర్ డిలాపిడేటెడ్ కండిషన్ రూమ్స్ అవైలబుల్ ఇన్ స్కూల్, చూడండి ఇక్కడ మన యొక్క స్కూల్లో మన యొక్క పాఠశాలలో శిథిలమైన పరిస్థితుల్లో ఏమైనా గదులు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఉంటే ఎస్ అని క్లిక్ చేసుకోండి, లేకపోతే నో అని క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి వెదర్ డైనింగ్ హాల్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కూల్, చూడండి మన యొక్క స్కూల్లో డైనింగ్ హాల్ ఉందా, ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేసిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి డోస్ యువర్ స్కూల్ రిక్వైర్ ఎనీ మేజర్ రిపేర్స్, మన స్కూల్లో ఏమైనా పెద్ద పెద్ద రిపేర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, అంటే చూడండి అందులో స్లాబ్స్ కావచ్చు, తర్వాత గోడలకు సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత ఫ్లోరింగ్కి సంబంధించినటువంటి ఏమైనా పెద్ద పెద్ద రిపేర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఉంటే ఎస్ అనివ్వండి, లేకపోతే నో అని పెట్టి మనకి క్లిక్ చేసిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి దోస్ యువర్ స్కూల్స్ రిక్వైర్ ఎనీ మైనర్ రిపేర్స్, మన చిన్న చిన్న రిపేర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, చూడండి అందులో డోర్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఉంటే ఎస్ అని తీసుకోవాలి, లేకపోతే నో అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత చూడండి వెదర్ హెడ్మాస్టర్ ఆర్ ఇన్ఛార్జ్ రూమ్స్ అవైలబుల్, చూడండి మన యొక్క స్కూల్లో మరి హెడ్మాస్టర్ రూమ్ కానీ లేదంటే ఇన్ఛార్జ్ రూమ్ కానీ అవైలబుల్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే అవైలబుల్ అని తీసుకోండి, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్, లేకపోతే రిక్వైర్మెంట్ ఉంటే రిక్వైర్మెంట్ అని మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి మనకు
అదర్ రూమ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. వెదర్ సైన్స్ ల్యాబ్ రూమ్ అవైలబుల్ చూడండి, మన యొక్క పాఠశాలలో మన యొక్క స్కూల్లో సైన్స్ ల్యాబ్ అనేది, సైన్స్ ల్యాబ్ రూమ్ అనేది అవైలబుల్ ఉందా, ఉంటే అవైలబుల్, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్, లేకపోతే రిక్వైర్మెంట్ కావాలంటే రిక్వైర్మెంట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి, వెదర్ సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అవైలబుల్ చూడండి, ఇక్కడ మన యొక్క పాఠశాలలో సైన్స్ ల్యాబ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. అవైలబుల్ ఉంటే అవైలబుల్, రిక్వైర్ ఉంటే రిక్వైర్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి, వెదర్ కంప్యూటర్ రూమ్ అవైలబుల్, మన పాఠశాలలో కంప్యూటర్ రూమ్ అవైలబుల్ ఉందా, ఉంటే అవైలబుల్, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్, లేదంటే రిక్వైర్మెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వెదర్ లైబ్రరీ రూమ్ అవైలబుల్, మన పాఠశాలలో లైబ్రరీ రూమ్ ఉందా, ఉంటే అవైలబుల్, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్, ఉంటే కన్స్ట్రక్షన్, లేదంటే రిక్వైర్మెంట్ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, వెదర్ లైబ్రరీ బుక్స్ విత్ ఫర్నిచర్ అవైలబుల్ చూడండి, ఇక్కడ మనము ఫర్నిచర్ ఉన్న లైబ్రరీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా, ఫర్నిచర్తో కూడినటువంటి లైబ్రరీ పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే అవైలబుల్, లేకపోతే రిక్వైర్మెంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ ఆఫీస్ కమ్ స్టాప్ రూమ్ అవైలబుల్ ఉంటే మనం తీసుకోవాలి, లేకపోతే రిక్వైర్మెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చూడండి, అవైలబిలిటీ ఆఫ్ ఎనీ అదర్ రూమ్స్, ఇంకా ఏమైనా రూమ్స్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయా, ఉంటే మనము ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి, వెదర్ ప్లేస్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అండ్ టాయిలెట్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చూడండి, మనం ఫ్యూచర్లో కనుక మీ పాఠశాలలో కన్స్ట్రక్షన్ చేయడానికి, అంటే క్లాస్ రూమ్స్కి సంబంధించి కావచ్చు, టాయిలెట్స్ సంబంధించి కావచ్చు, ఏమైనా కన్స్ట్రక్షన్ చేయడానికి మరి ప్లేస్ అనేది, స్థలం అనేది అందుబాటులో ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేకపోతే నో అని మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చూడండి, డోస్ యువర్ స్కూల్ హ్యావ్ ఎనీ ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్ రూమ్ అని చూడండి, మీ పాఠశాలలో ఏమైనా అసంపూర్ణంగా నిర్మాణ గది ఉందా, అసంపూర్ణంగా నిర్మించినటువంటి గదులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఇక్కడ ఎస్, లేకపోతే నో అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంకా పూర్తిగా నిర్మించకుండా ఏమైనా గదులు ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తర్వాత ఆప్షన్ చూడండి, కంప్యూటర్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. అందులో చూడండి, నెంబర్ ఆఫ్ సిపియూస్, మన పాఠశాలలో ఎన్ని సిపియూస్ ఉన్నాయి, అందులో ఉంటే మరి చూడండి అవైలబుల్ ఎన్ని, తర్వాత ఫంక్షనల్ పనిచేస్తున్నవన్నీ, మరి పని చేయకుండా ఉన్నటువంటి నాన్ ఫంక్షనల్ ఉన్నాయని అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత చూడండి, నెంబర్ ఆఫ్ మానిటర్స్ ఎన్ని ఉన్నాయి, అందులో మరి అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, ఫంక్షనల్ ఎన్ని ఉన్నాయి, నాన్ ఫంక్షనల్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. అందులో చూడండి, కొన్ని మనకు కేటగిరీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఐసీటీ, సిఏఎల్, డోనర్స్, సిఎస్ఆర్, అదర్స్ అని చెప్పేసి. చూడండి ఇక్కడ ఐసీటీ అంటే ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మరి ఎన్ని మనకు సిపియూస్ కానీ మానిటర్స్ కానీ రావడం జరిగింది. తర్వాత చూడండి, సిఏఎల్ అంటే మరి కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్లో మనకు ఎన్ని సిపియూస్ మనకు మన పాఠశాలకు రావడం జరిగింది, అందులో మరి మానిటర్స్ కూడా ఎన్ని వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత డోనర్స్ ఏమైనా ఇచ్చినటువంటివి సిపియూస్ కానీ మానిటర్స్ కానీ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. అందులో మళ్ళీ మనం పనిచేస్తున్నవన్నీ, పనిచేయనివన్నీ కూడా మనం ఇక్కడ మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చూడండి, మరి సిఎస్ఆర్ చూడండి, కార్పొరేట్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ, అంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కనుక మనకు సిపియూస్ కానీ లేదంటే మానిటర్స్ కానీ ఇస్తూ ఉంటాయి కదా, ఇచ్చినటువంటి వాటిని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అదర్స్ అంటే ఇంకే విధంగానైనా మన పాఠశాలకు సిపియూస్ కానీ మానిటర్స్ కానీ వచ్చాయా, వస్తే మరి అవి ఏ విధంగా ఉన్నాయి, ఫంక్షన్లో ఉన్నాయా, నాన్ ఫంక్షన్లో ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత చూడండి, గర్ల్స్ టాయిలెట్ సంబంధించిన డీటెయిల్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి, టోటల్ అవైలబుల్ టాయిలెట్స్ అంటే మొత్తము గర్ల్స్కు సంబంధించినటువంటి మరుగుదొడ్లు ఎన్ని మన పాఠశాలలో అవైలబుల్ ఉన్నాయి, అందులో చూడండి మరి ఫంక్షనల్ స్టేటస్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చూడండి, ఎన్ని టాయిలెట్స్కి మరి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, మరి ఎన్ని టాయిలెట్స్ అనేది రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేకుండా ఉన్నాయి అన్నటువంటి ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత చూడండి, మనము డిస్ఫంక్షనల్ స్టేటస్ కూడా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఎన్ని టాయిలెట్స్ అనేది రిపేర్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి, మరి ఎన్ని కూడా రిపేర్ చేయడానికి మరి అనుకూలంగా లేవని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. వాటి కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ గర్ల్స్ టాయిలెట్కి సంబంధించింది, ఇంకా ఏమైనా అండర్ కన్స్ట్రక్షన్లో టాయిలెట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా మరి రిక్వైర్మెంట్ ఉందా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఉన్నట్లయితే మనం ఇక్కడ రిక్వైర్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ యూరినల్స్ కూడా ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ మనం బాయ్స్ టాయిలెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ అడగడం జరిగింది. అందులో మరి బాయ్స్ టాయిలెట్ సంబంధించినటువంటి మరుగుదొడ్ల గురించి ఇక్కడ అడగడం జరిగింది. దాంట్లో మరి ఇందాక చెప్పినట్టుగా మరి ఫంక్షనల్ ఎన్ని, మరి డిస్ఫంక్షనల్స్ ఎన్ని, తర్వాత ఇంకేమైనా కన్స్ట్రక్షన్లో ఉన్నాయా, తర్వాత రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. తర్వాత యూరినల్స్ కూడా, బాయ్స్ యూరినల్స్ కూడా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చూడండి, మనకు వాటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. అందులో చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, డ్రింకింగ్ వాటర్ అవైలబుల్, ఒకవేళ మన పాఠశాలలో త్రాగునీటి సదుపాయం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని, లేదంటే అండర్ ప్రాసెస్లో ఉంటే ఆ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. తర్వాత బ్యాటరీ ఆఫ్ ట్యాప్ ఫెసిలిటీ అవైలబుల్, ఇది ఉంటే కనుక మీరు ఫంక్షనల్ అని చెప్పండి, లేకపోతే నాన్ ఫంక్షనల్ లేదా నాట్ అవైలబుల్ అని చెప్పేసి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. తర్వాత చూడండి, ఆర్ఓ ప్లాంట్ ఉందా, ఉంటే కనుక మనం ఎస్ అని, లేకపోతే నో అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. తర్వాత చూడండి, అవైలబిలిటీ యూజెస్ ఆఫ్ వాటర్ ఆఫ్ మిడ్ డే మీల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. మధ్యాహ్న భోజనం కోసం మరి యొక్క నీటి లభ్యత అనేది పాఠశాలలో ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఉంటే
ఎస్ అని లేకపోతే నో అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. తర్వాత చూడండి అవైలబిలిటీ యూజ్ ఆఫ్ వాటర్ ఫర్ టాయిలెట్స్ అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్స్ కి నీటి లభ్యత ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఉంటే ఇక్కడ మనం ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చూడండి ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి వెదర్ ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే చూడండి మీ యొక్క పాఠశాలకు విద్యుత్ కనెక్షన్ ఉందా, ఉంటే మనం అవైలబుల్, లేకపోతే నాట్ అవైలబుల్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ రూమ్స్ విత్ ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అంటే విద్యుత్ కనెక్షన్ ఉన్నటువంటి గదుల సంఖ్య ఎంత, ఎన్ని గదులకు విద్యుత్ కనెక్షన్ ఉంది, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎన్ని, రిక్వైర్మెంట్ ఎన్ని అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ ట్యూబ్ లైట్స్, చూడండి ఇక్కడ ట్యూబ్ లైట్స్ ఇంకా ఏం అవైలబుల్ ఉన్నాయని, అందులో రిక్వైర్మెంట్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత చూడండి వెదర్ కిచెన్ షెడ్ అవైలబుల్, చూడండి మన యొక్క పాఠశాలలో కిచెన్ షెడ్ ఉందా, ఉంటే ఇస్తాను లేకపోతే అని, లేదంటే కన్స్ట్రక్షన్లో ఉంటే అండర్ కన్స్ట్రక్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి పెయింటింగ్ రిక్వైర్డ్ ఫర్ స్కూల్, మన స్కూల్కి పెయింటింగ్ ఏమైనా వేయడానికి అవసరం ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఉంటే ఇస్తాను లేకపోతే నువ్వు అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ రూమ్స్ ఫర్ గ్రీన్ చాక్ బోర్డ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే మరి గ్రీన్ బోర్డ్స్ ఏమన్నా మన పాఠశాలలో అవైలబుల్ ఉన్నాయా. చూడండి ఇక్కడ మనము బ్లాక్ బోర్డు మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవద్దండి, ఖచ్చితంగా మనం గ్రీన్ బోర్డ్ కనుక ఉంటే మాత్రమే అవైలబుల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఎన్ని రిక్వైర్మెంట్ ఉందో అది కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ క్యాన్స్, చూడండి మన పాఠశాలలో క్యాన్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ ప్రొజెక్టర్స్ అవైలబుల్, మన పాఠశాలలో ప్రొజెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవైలబుల్ ఉంటే ఇవ్వండి, నో అంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత చూడండి వెదర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అవైలబుల్, మన పాఠశాలకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా, ఉంటే ఎస్ లేకపోతే నో అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ డ్యూయల్ డెస్క్, చూడండి మన పాఠశాలలో ఉన్నటువంటి ఎంతమంది విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఇంకా చూడండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ ఫర్ డ్యూయల్ డెస్క్, ఇంకా ఎంతమంది విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ అనేది మరి రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. వాటిని మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి వెదర్ ప్లే గ్రౌండ్ ఈజ్ అవైలబుల్, చూడండి మన పాఠశాలకు ఆట స్థలం ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఉన్నట్లయితే మనము వేస్తాను, లేకపోతే నో అని క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చూడండి కాంపౌండ్ వాల్, మన పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే అవైలబుల్, లేకపోతే రిక్వైర్ అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చూడండి వెదర్ ఇన్సినరేటర్ అవైలబుల్, అంటే చూడండి మన పాఠశాలలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కాల్చడానికి ఏమైనా యంత్రము అందుబాటులో ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి ఇక్కడ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా మన పాఠశాలలో, దాన్ని కాల్చడానికి మిషన్ ఏమైనా మన పాఠశాలలో అందుబాటులో ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఉంటే ఇక్కడ మరి ఎస్ అని లేకపోతే నో అని, లేకపోతే నాట్ అప్లికేబుల్ అయితే అప్లికేబుల్ అని చెప్పేసి, నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి వెదర్ ఎనీ కంపెనీ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ హెల్ప్డ్ యువర్ స్కూల్ అండర్ సిఎస్ఆర్ అదర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే చూడండి మన పాఠశాలకు ఏదైనా కంపెనీ కానీ, సంస్థ కానీ, ఎన్జిఓస్ కానీ, లేదంటే ఆర్గనైజేషన్ కానీ మన పాఠశాలకు సహాయం చేసిందా అని చెప్పేసి అడుగుతున్నారు. చేస్తే ఇస్తాను, లేకపోతే నో అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూడండి వెదర్ ఎనీ డోనర్ ఇండివిజువల్ హెల్ప్డ్ యువర్ స్కూల్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే చూడండి ఎవరైనా దాత కానీ, లేదంటే వ్యక్తి కానీ, చూడండి ఇక్కడ మీ పాఠశాలకు ఏమైనా సహాయం చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఇస్తాను, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూడండి వెదర్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ యువర్ స్కూల్ ఫార్మ్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే చూడండి మీ పాఠశాల యొక్క ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఏమైనా, పూర్వ విద్యార్థులు ఏమైనా అసోసియేషన్ ఏర్పడిందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఏర్పడినట్లయితే మనం ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చూడండి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ రిమార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే చూడండి మనం ఈ యొక్క బాక్స్లో ఈ యొక్క రిమార్క్స్ని కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి చూడండి మనము ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినట్టు అవసరం ఉంటుంది. చూడండి ఈ విధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనము అప్లోడ్ అనేది చేయవచ్చు, అతి సులభంగా అప్లోడ్ అనేది చేయవచ్చు. చూడండి మరి ఈ వీడియోలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో పూర్తి సమాచారం అందించాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.